హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కేజీన్నర చికెన్ గ్రేవీ గ్రేవీగా ఇంట్లో అందరికీ సరిపోయేలాగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలి అనుకుంటున్నాను అయితే ఇక్కడ ఫ్రెష్గా ఉన్న చికెన్ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాము దాన్ని కొంచెం సాల్ట్ పెరుగు లెమన్ జ్యూస్ వేసి ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాము భలే టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం పసుపు రుచికి తగినంత కారం వేసుకోండి మీరు తినే టేస్ట్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి అసలు నాన్ వెజ్ చేయడం రాని వాళ్ళు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈ చికెన్ కర్రీని ఈ వీడియో చూస్తూ ఈజీగా నేర్చుకోవచ్చండి అంత సింపుల్గా క్లియర్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇందులో కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసుకుంటున్నాము ఇవి వేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి తినేటప్పుడు మంచి అరోమా అండ్ టేస్ట్ వస్తుంది సో దీనికి ప్రత్యేకంగా ఇంత క్వాంటిటీ అనే ఉండదండి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇది బిర్యానీ రైస్లోకైనా వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలి అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఈ చికెన్కి బాగా కలిసేలాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇందులో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాము గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటే నాన్ వెజ్ రెసిపీస్కి చాలా టేస్టీగా ఉంటుంది లేదు అనుకుంటే మీరు ఏ వంట నూనె వేసుకుంటే అది వేసుకోండి ఇలా హ్యాండ్తో మాత్రమే మనం మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే ఇవన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే హ్యాండ్కి గ్లౌజ్ వేసి మ్యారినేట్ చేసుకోండి ఎందుకంటే ఇది కారం ఉంటుంది కాబట్టి చెయ్యంతా మండుతుంది వన్ ఆర్ టూ టైమ్స్ చేస్తే అలవాటు అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని కేజీన్నర చికెన్ చేసుకోవడానికి సరిపోయే అంత గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చి మధ్యలో చీల్చి వేసుకోవాలి ఒక మూడు నాలుగు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి మిస్ అవ్వరు అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా చాలా చికెన్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము ఇలా సాల్ట్ వేసుకోవడం వలన ఈ ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి ఆనియన్స్ బాగా వేగాల్సిన పని లేదండి కొంచెం వేగితే సరిపోతుంది మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులో వేసుకుంటున్నాము ఇందులో మనము మన అందరి కిచెన్స్లో అవైలబుల్గా ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తినే విధంగా చేస్తున్నామండి చాలా సింపుల్ ఇది తక్కువ టైంలో అయిపోతుంది ఎవరైనా తినచ్చు ఎక్కువ మసాలాలు ఇష్టపడని వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి గ్రేవీ గ్రేవీగా అసలు ఎంత బాగుంటుందో ఇంట్లో అందరికీ సరిపోయేలాగా ఇలా గ్రేవీగా తక్కువ కర్రీని ఎక్కువ మందికి వచ్చేలా వండుకోవచ్చు ఈ చికెన్ ఆయిల్లో చక్కగా మగ్గిన తర్వాత కొన్ని టమాటోల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము మన ఇంటికి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా కర్రీ చేసి పెడితే అందరూ ఈ టేస్ట్కి ఫిదా అయిపోవాల్సిందేనండి కంపల్సరీగా మీరందరూ మా ప్రాసెస్లో ట్రై చేయండి చాలా సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేయొచ్చు ఇలా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు ఈ టొమాటోలు ఇవన్నీ సాఫ్ట్గా అయ్యేలాగా మగ్గించుకోవాలి ఇక్కడ మేము వాటర్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇవి జస్ట్ ఫ్లేవర్ కోసం అండి మంచి అరోమాతో ఆ ఫ్లేవర్ అంతా చేంజ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం సేపు ఇలా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఇక్కడ వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మనం ఉడికించుకోవాలి కొంచెం ఎక్కువ వాటర్గా కావాలి అనుకుంటే కొంచెం తక్కువసేపు ఉడికించుకోండి ఇది ఇలా ఉడుకుతూ ఉంటే ఈ అరోమాకే అసలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి అంత బాగుంది ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలి ఈ చికెన్ పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికాయండి అసలు ఎంత బాగా ఉడికాయో ఇలా పులుసు పులుసుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే ఈ గిన్నె వేడికే ఇంకా అది దగ్గర పడుతుంది మనం ఇంకా ఉడికించామనుకోండి మరీ దగ్గర పడి అంత గ్రేవీగా ఉండదు అందుకని ఇప్పుడే మేము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాము చూసారు కదా వేడి వేడిగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చికెన్ కర్రీ ఎంత బాగా రెడీ అయిందో చాలా టేస్టీగా ఉందండి అందరు ఎంతో ఇష్టంగా తిన్నారు మీరందరూ కూడా మా ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి